తెలుగు సాహిత్యంలో కలకాలం నిలిచి ఉండే సృష్టి అమరావతి కథలు. ఈ కథలు కృష్ణా తీర ప్రజల అనుభవాలకు అనుభూతులకు రచయిత శంకరమంచి సత్యం గారు 1937వ సంవత్సరం మార్చి నెల 3వ తేదీన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. ఏలూరు సర్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి చదివి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. వీరు రచించిన ఈ కథలకు 1979లో సాహిత్య అకాడమీ అవార్డును బహుకరించింది. అమరావతి కథలు అన్నీ ఆణిముచ్చాలే. వరద, బంగారు దొంగ, ఆరేసిన చీర, ముద్దేలనయ్య సంతతి, పందిరి పట్టుమంచం, రాగి చెంబులో చేపపిల్ల, వంశాంకురం, పట్టుత్రేయం, ఇలా అమరావతి కథలు ఆంధ్రకి నిలిచాయి. ఫ్యూడల్ వ్యవస్థలో ఉండే భూస్వాముల దోపిడీని కళ్లకు కట్టేలా చిత్రీకరించారు బాకీ సంతతి అనే ఈ కథలో శంకరమంచి. బాకీ సంతతి టెలిఫిలిం. ఎక్కడరా అయ్యా? అదే రంగయ్యగడి ఇల్లు. అయ్యా రంగయ్యని పిలవమంటారండి. అయ్యా రంగయ్య, రంగయ్య అయ్యగారు వచ్చారు, పాలు బయట రాయ.
मर्याद नी मगुड़ की ना बाक्य चलिए उदेश बाकी कड़ता जन्म का बाकी तीरेद ले सचेद ले आधार सस्तारो बतारो अनावसर ना बाकी वसूल बाकी कई आयन चुप रे अटकन अय्यारा मज्जिगंड अंगड़ी तोलकोचि दुडले कटेशन आ रंगड़े अंत अमायकड़ना रोसम पौरस मन बाबू पापमे एनक मुझे चूडे बैठक भय आड़क नीमी चयेश अड़ेदी ने पवरफुल मनो ना तो गाँव ना मन तो गुटे एम जो आड़ की बासले आड़ इलम ना बाकी कमेकनी आड़ी आड़ पे बिडल ईद अड़कने लवल की तीसोचे बाबू आ रंगड़ी इलम कटेटा मुझे एटल तोलकोचा आ तर आड़ी को मन भूमि नीड़ पड़पना बतिकल मन मन बिडल मुस्टे तप वीर दार आ रंगड़े अंत अमायकड़ना रोसम पौरस मन बाबू पापे एनक मुझे निजा रंगड़ पगबड़ता प्राणा आड़क जन्यानी
మంచిది లోపలికి వెళ్తా అనుకుంటా కదా ఇప్పుడు ఇంత కంగారుగా ఉంది ఆడు ఒక్కడే కదా ఏం చేయగలడన్న ధైర్యంతో తోలుకొచ్చి కానీ తలుపులు మూసుకొడు ఇప్పుడు ఆ రంగయ్య గారు కూడా అలాగే తిరగబడతాడా రంగయ్యగాడే వచ్చాడు వీడు వదిలేరా లేడు బయట నిలబడి అరిచి గోళ చేసి పరువు తీసేలా ఉన్నాడు అలా అని ఎదురుడిది అమ్మో ఇదిగో అమ్మా ఇదిగో మూలో నిలబడి తీసి అయ్యగారు స్నానం చేస్తున్నారు అరుగు మీద కూకు అని చెప్పు ఎల్లెల్లెల్లు అట్టగాయ గారు అయ్యగారు స్నానం చేస్తున్నారు అరుగు మీద కూకమన్నారు వాడి కోపం చల్లారేలా లేదు వాడి ఆవేశం తగ్గేలా లేదు నా అంత చూస్తే గానీ వాడు కదిలేటట్లేడు బయటికి రా.
నేల నమ్ముకున్నాండి బక్క రైతుని అప్పు కింద నా ఎడ్డని జప్పు చేతే దాని అర్థం చెప్పవేరా అసలు ఎప్పుడైనా నీ కాడ నేను అప్పు చేశానా ఎప్పుడో మా అయ్య చేసిన బాకీ నేను జమేస్తున్నాను బాకీ తీరుస్తున్నాను ప్రతి ఏటా పండిన పంటలు మూడొంతుల గింజలు కళ్ళల్లోంచి పట్టుకుపోతున్నావే ఆయన నీ బాకీ తీరలేదా నీ బాకీ నా పాలిట చేప చేసింది అయినా ఎప్పుడు నిన్ను పల్లెత్తు మాట అనలేదే నా ఇంటి దానికి నగలు నాణాలు చేయించలేకపోయినా దానికి కనీసం మంచి సిరుగుడ్డను కొల్లకపోయాను నా కంట పడగానే నీ బాకీ కింద జమ కట్టాను ఇంకా నీ బాకీ తీరలేదా ఎంత జరిగినా నా కర్మను సరిపెట్టుకున్నాను నన్ను తిట్టుకుని నిన్నెప్పుడైనా తప్పు పట్టానా ఇంట్లో అడ్డడి గింజలు ఉంచుకోకుండా పండిన పంటంతా నీకే జమ చేశానే ఎంత చేసినా ఎంత విశ్వాసంగా ఉన్నా ఆఖరికి ఇవాళ నా దుక్కిటను తొలగిపోతావా అంటే నేను ఎగసాయం చేయకుండా నా కాలు చేతులు ఇరిచేసినట్టేగా బాకీ కింద జమేసుకోవాలి కానీ ఎదవాలొచ్చినా రే 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 మీరు నేల తల్లి నమ్ముకున్నట్రా ఆ నేల నాది అది నా తల్లి అది పొలం చూస్తే ఊరుకోను గుండెలు సీల్ చేస్తాను ఎన్నాళ్ళు నా కట్టంతో నీ కండలు పెరిగాయి నేను సింధి నువ్వు పెంచిన కండల మీద నీ ఒంట్లో ఊరిన రక్తం మీద నాకు హక్కు ఉంది నీ కండలు కోసి కాకులకి కండలకి వేస్తాను నీ గుండెలు సీల్చి నీ రక్తం వద్దు వద్దు తప్పదు బయటికి రా ఇవాళ బిడ్డను లేడట్లేడు సావు కొట్టి చెవులు మూస్తాడు చిలిచి రక్తం తాగే వీడికి లొంగిపోవలసింది అసలు నువ్వు ఇంతగా బాధపడతావని తెలిస్తే నీ ఎడ్లను తోడుకొచ్చేవాడినే కాదురా అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా రాత్రి మీ అయ్య నా కళ్ళలోకి వచ్చాడురా అయ్యా మీ బాకీ తీర్చకుండా చచ్చిపోయాను అందుకే నా ఆత్మకు శాంతి లేకుండా పోయింది ఇలా గాల్లో తిరుగుతున్నా లేకుండా అయ్యా అంటూ ఒకటే ఏడుపురా అందుకే మీ అయ్యా ఆత్మకి శాంతి చేకూర్చడం కోసం ఆడిని స్వర్గానికి పంపడం కోసం ఆడి బాకీ చేసుకుందామని తోడుకొచ్చాండ్రా సరే ఇంతవరకు నువ్వు ఇచ్చిందే చాలు ఇక నేను ఇవ్వలేనంటే నేను నేను పీడిస్తానా ఇదిగో మీ అయ్య రాసిన నోటు ఇక నీ నోట్లో ఉన్నాయి తొడుగుపో ఇందా అయ్యా ధర్మ ప్రభువు అంతే చాలు మా అయ్య ఆత్మకి శాంతి కలిగించుతో
నా బాధ్యత బాబు ఎప్పటిలాగే మాయ బాకి ఎప్పటిలాగే జమేసుకోండి బాబు మాయ రగతం నాలో ఉంది బాబు ఆడి బాకి తీర్చుకుంటా ఉంటానా ఒకేల నేను చచ్చిపోయినా నా కొడుకు చేత ఒట్టేయించుకుని చచ్చిపోతాను బాబు కసింత మాలంటి బక్కుని కనిపెట్టండి అయ్యా మీ కాళ్ళకి ముక్కుతాను అయ్యా మీ కాళ్ళకి ముక్కుతాను సరేలేరా నీ ఎట్ల నువ్వు తోలికెళ్ళు ఆ